ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించి అనేక రకాల లక్ష్యాలతో ఉంటారు. కాకపోతే ఎవరైనా ఏ లక్ష్యమైనా కూడా కావచ్చు, మ్యాక్సిమం అనేది ఆర్థిక పరంగా ఒక ధన సంపాదన యోగాన్ని పొందడానికే ఈ భూప్రపంచంలో ఏ మనిషి అయినా ప్రయత్నం చేస్తాడు మొట్టమొదట. ఎందుకంటే అన్ని అవసరాలకి ఖచ్చితంగా ధనం కావాలి కాబట్టి. సో ఆ ధన సంపాదన ఎవరి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా ఒక మనీ ఎర్నర్గా మారే అవకాశం ఉంటుంది అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూని యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారం మనం మాట్లాడుకున్నట్లయితే, తప్పనిసరిగా ఏ వ్యక్తి అయినా కూడా కావచ్చు తను ఆర్థికంగా ఒక ధన సంపాదన యోగాన్ని పొందడానికైతే అర్హత ఖచ్చితంగా తన పేరు ద్వారానే ప్రారంభమవుతుందనే విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనిషిని గుర్తించేది పేరుతో మాత్రమే. మీరు కావచ్చు, నేను కావచ్చు, సీఎం కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఎవరికి భగవంతుడు కూడా పేరుతోనే భక్తులకు పరిచయం కావాలి. పేరే కదా అని సింపుల్గా తీసుకుంటే కుదరదు. మానవాళి అంటేనే ఒక పేరుతో ప్రారంభమవుతుంది. సో ఆ పేరుని చాలామంది కేర్లెస్గా తీసుకుంటూ ఉంటారు. అంతేకాదు, ఒక విలువ లేనటువంటిది అంటే ప్రపంచంలో ఏదీ ఉండదు. అలాంటప్పుడు అక్షరానికి కూడా ఒక విలువ ఉంటుంది. సో ఆ విలువ మీ యొక్క పుట్టిన తారీఖు కనుక అనుకూలంగా ఉన్నట్లయితే, అదే మీ పేరులో ఉన్న సంఖ్యాబలం మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచబుల్గా ఉన్నట్లయితే, ఆటోమేటిక్గా మీకు ధన సంపాదన యోగాన్ని పొందే అవకాశం ఖచ్చితంగా ఏర్పడుతుంది. అందులో డౌట్ అయితే ఖచ్చితంగా లేదు. అట్ ద సేమ్ టైం ఇంకో చిన్న పాయింట్ కూడా చెప్పాలి. ఇప్పుడు సపోజు ఒక వ్యక్తికి సంబంధించి ఒక మోహన్ అనే ఒక పేరు ఉంటుంది అనుకుందాం, MOHAN. సో ఈ పేర్లో మొత్తం వాల్యూస్ తీసుకుంటే 4, 7, 5, 1, 5, 10, 17, 18, 22 వస్తుందండి. దీన్ని బ్లైండ్ నెంబర్ అంటారు. అంటే గుడ్డి సంఖ్య. ఇతను ఏ ప్రయత్నం చేసినా కూడా సక్సెస్ అవ్వలేడు. అంటే ఇతనికి మంచి బ్రహ్మాండమైన టాలెంట్ ఉండొచ్చు, వీడికి మంచి అద్భుతమైనటువంటి ఆలోచన రీతి ఉండొచ్చు, కానీ ఇతను ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ కాకుండా పోవడానికి గల కారణం ఏంటంటే, కనుక డేట్ ఆఫ్ బర్త్ అందరికీ భగవంతుడు ఇస్తాడు, కానీ ఆ డేట్ ఆఫ్ బర్త్ నడిపించే శక్తి ఆ వ్యక్తి పెట్టుకున్న పేరు మీద, పేర్లో ఉన్న సంఖ్యాబలం మీద ఆధారపడుతుంది. సో ఆ సంఖ్యాబలం రాంగ్ నెంబర్ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎలా సక్సెస్ అవుతాడు అంటే అయ్యే అవకాశమే లేదు. సో దాన్ని మనం తప్పనిసరిగా ప్రికాషనర్గా తెలుసుకోవాలి. సో ఈ యొక్క నేమ్ నెంబర్ని మార్చే శక్తి ఎలా ఉంటుందంటే, కనుక మోహన్లో ఒక లెటర్ యాడ్ చేసుకోవడం ద్వారా ఆ నెంబర్ ఎబిలిటీ మారుతుంది. ఆ నెంబర్ కనుక మీ బర్త్ నెంబర్ కానీ లేదా డేట్ మంత్ ఇయర్ ప్లస్ చేస్తే వచ్చేటువంటి డిజిటల్ నెంబర్ కనుక అయినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు అక్కడి నుంచి మీరు చూసే అవకాశం ఉంటుంది. అలా అని చెప్పి రికార్డ్ పరంగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. కేవలం సంతకంలో మార్పు ఉంటే చాలు. ఎందుకంటే తలరాతం తలదనే సత్తా చేతిరాతకు మాత్రమే ఉంటుంది. సో సిగ్నేచర్ని ఎవరైతే మాడిఫై చేసుకుని ముందుకు వెళ్తారో వాళ్ళందరూ లైఫ్ ఖచ్చితంగా గోల్డ్ టైం చూసే అవకాశం ఒక పేరు ద్వారా 100% ఉంటుంది. అంతేకాదు, దాంతోపాటుగా అసలు పేరులో ప్రొనాలజీ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉండాలి, అసలు పేర్లు ఎన్ని అక్షరాలు ఎన్ని అక్షరాలు ఉండకూడదు, ఎలా సంతకం చేయగలగాలి, ఏ రత్నధారణ చేస్తే బాగుంటుంది, ఎటువంటి వాస్తులో ఉండాలి. సో ఇవన్నీ ప్రాస్పెక్టస్గా తెలుసుకుని కనుక ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా ధన సంపాదన యోగాన్ని పొందేటువంటి అర్హత ఆటోమేటిక్గా ఆ పేరు ద్వారా సంభవిస్తుంది. తద్వారా మీరు ఆర్థికంగా అద్భుతమైన సక్సెస్ లీడ్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ యొక్క శాస్త్రాల ద్వారా. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ప్రతి మనిషికి కూడా సంఖ్యాశాస్త్రం అనేది ఒక పరమావధిగా భావించి ఎవరైతే దీన్ని ప్రాస్పెక్టస్గా ముందుకు తీసుకువెళ్తారో వాళ్ళందరి లైఫ్లో కూడా గోల్డ్ టైం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి.